मधु तो ब्रेकअप अय्याक नेनु चाला अपसेट अय्यानु। అనుక్షణం ఆలోచిస్తూ ఫ్రెండ్స్ ని అడుగుతూ తన గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను, కానీ తను లేని లోటు నన్ను హర్ట్ చేస్తూనే ఉంది। వన్ ఇయర్ వరకు నా బిజినెస్ లో బిజీగా ఉండడానికి ఎంతో ట్రై చేశాను, బట్ నా మైండ్ ఎక్కడ సెట్ కాలేదు। అక్కడ నా పని పూర్తయిపోయింది, కానీ మళ్ళీ నేను మా ఇంటికి వస్తే మధు గుర్తొస్తుంది। అందుకే ఇంటికి వెళ్ళకుండా నా ఫ్రెండ్స్ తో కలిసి ఆ బాధను మర్చిపోవాలనుకున్నాను। రేయ్ రమి, నేను క్రిష్, ఎక్కడ ఉన్నారా? హే క్రిష్, వాట్ ఎ సర్ప్రైజ్। ఇంకో సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాను నీకు। ఏంటి మామా, మనం అందరం కలవబోతున్నాం। ఎప్పుడు, ఎక్కడ? టెల్ మీ యార్। యాస్మిత, వి ఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ గోవా। గోవా? డెఫినెట్లీ విల్ క్యాచ్ అప్ క్రిష్। వెన్ వి ఆర్ గోయింగ్ టు మీట్? సందీప్, అఖిల్, మీ అందరం ఫ్రెండ్స్। ఇండియాకి వచ్చిన నేను నా ఫ్రెండ్స్ తో కలిసి నా బాధని మర్చిపోవాలని వాళ్ళందరినీ గోవాకి ఇన్వైట్ చేశాను। సందీప్, ఈరోజు రమ్యని స్విమ్మింగ్ పూల్లో లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటా, బెట్ ఎంతో చెప్పు। హౌలదాన్లాగా అనిపిస్తుందారా నువ్వు లిప్ టు లిప్ పెట్టగానే పెట్టించుకోవడానికి? అదంతా నీకు అనవసరం, లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటా, బెట్ ఎంతో చెప్పు। సరేరా, నా గోల్ చైన్ రా। డన్। అవునరా, వన్ ఇయర్ నుండి అది నా లవర్ అని ముద్రేసి మరీ మెయింటైన్ చేస్తున్నా, అది నాకే అంటీ అంటనట్టిచ్చింది, నీకేంటి అంత డీప్గా ఇచ్చేసింది? నీకు తెలిసి మేమిద్దరం ఇక్కడే కలిసామనుకుంటున్నావు కదా? అవును, కానీ మాకు 6 నెలల నుంచే పరిచయం ఉంది, ఎఫ్బీలో చాటింగ్ చేస్తూ బాగా కలిసిపోయాం, ఈరోజు లైవ్లో ఇచ్చింది అంతే। రైట్, నోర్ము ఏంట్రా ఇడియట్స్, సిక్కులేత మీకు? ఒక ఆడపిల్లకి ఫ్రెండ్ అని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు? తనే మనలాగా క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, ఎఫ్బీ ఫ్రెండే। అయితే మాత్రం ఫ్రెండ్ కాదా? రే, ఎఫ్బీలో ఫేస్లే కాదురా, అన్నీ ఫేక్లే, అందుకే అందులో పరిచయమైన పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు। కరెక్ట్ కాదురా। సరే, మేము తప్పుడు కాలమేరా, మరి వాళ్ళు ఏం చేశారో చూసావా? ఇందాక రమ్య వాడికి పుచ్చుకు పుచ్చుకుమని ఎలా ఇచ్చిందో, మరి దానేమంటావు? రే, ఎక్కడో ఒకరిద్దరు అలా ఉన్నారని చెప్పేసి అందరూ అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు। ఫ్రెండ్షిప్ అనేది చాలా పవిత్రమైనది। ఒక ఆడపిల్లతో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు, అందుకే వాళ్ళ మీద కోపడ్డాను।